అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి ఏడుగురు కుమారులు. ఏడుగురు ఒకరోజు చేపల వేటకు వెళ్తారు. ఏడుగురు కుమారులు ఏడు చేపలు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎండ పెడతారు. ఏడు చేపలు ఎండ పెట్టగా ఒక్క చేప ఎండదు. ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతారు. చేప చెప్తుంది, గడ్డిమేటు అడ్డు వచ్చింది అని. ఓ గడ్డిమేటు గడ్డిమేటు ఎందుకు అడ్డు వచ్చావు అని అడుగుతారు. గడ్డిమేటు చెప్తుంది, ఆవు నన్ను మేయలేదు అని. ఆవు ఆవు ఎందుకు మేయలేదు అని అడుగుతారు. ఆవు చెప్తుంది, పాలికాపు నన్ను ఇప్పలేదు అని. ఓ పాలికాపు పాలికాపు ఎందుకు ఇప్పలేదు అని అడుగుతారు. పాలికాపు చెప్తాడు, అమ్మ నాకు అన్నము పెట్టలేదు అని చెప్తారు. ఓ అమ్మ అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. అమ్మ చెప్తుంది, పాప ఏడుస్తూనే ఉంది అందుకు పెట్టలేదు అని చెప్తుంది. పాప దగ్గరికి వెళ్ళి, ఓ పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. పాప చెప్తుంది, నన్ను 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 చీమ కుట్టింది అని చెప్తుంది. ఓ చీమ చీమ ఎందుకు పాపను కుట్టావు అని అడుగుతారు. అప్పుడు చీమ చెప్తుంది, నా బంగారు పుట్లో ఏలు పెడితే కుట్టనా అని చెప్తుంది.